భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో విశ్వకర్మ జయంతి వేడుకలు నవీన్ ఆధ్వర్యంలో స్థానిక రామ్దేవ్ బాబా దేవాలయంలో స్వర్ణకారులు ఘనంగా జరుపుకున్నారు. వేద మంత్రాల నడుమ విశ్వకర్మ జెండాను ఎగరవేసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, గ్రంథాల చైర్మన్ దిండిగాల రాజేందర్ దర్శించుకున్నారు. ఈ ప్రత్యేక పూజలో స్వర్ణకారులు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా ఇల్లెందు పట్టణంలోని స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విశ్వకర్మ జయంతి ఉత్సవాలు నిర్వహించడం ఆనందదాయకం. గత 7-8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు ఇల్లెందు పట్టణంలో విశ్వబ్రాహ్మణ పంచవృత్తిదారులు తప్ప ఎవరు నిర్వహిస్తున్న సందర్భాలు లే. ఈ గత 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సృష్టికి ప్రతి సృష్టి చేసే శక్తి ఉన్నటువంటి ఈ విశ్వబ్రాహ్మణ సోదరులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విశ్వ బ్రాహ్మణ సోదరులు తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రముఖ పాత్ర పోషించిన విషయం మనందరికీ తెలుసు. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నటువంటి, ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి తెలంగాణ ఉద్యమమే తన ఊపిరిగా బతికినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా విశ్వ బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం విశ్వవ్యాప్తం అయ్యేందుకు కూడా మొట్టమొదటి బలిదానం ఇచ్చిన